కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని కొండా లక్ష్మణ్ విగ్రహానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ కోసం మంత్రి పదవి కూడా తృణప్రాయంగా వదిలేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా సంక్షేమాధికారి అనిల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మరి వారికి మేము ఘనంగా అధికార పరంగా పూర్తి స్థాయిలో ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈ దేశం కోసం వారి యొక్క పాత్ర మరి మరవలేనిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు, అదేవిధంగా తెలంగాణ కోసం మరి 1969 తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ పోరాటానికి ఆద్యుడు కూడా తన యొక్క ఉంటున్నటువంటి జలసౌధలో ఉంటున్నటువంటి ఆయన యొక్క గృహాన్ని తెలంగాణ పోరాటం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మూర్తి, ఆయన్ని స్మరించుకొని ఈరోజు ఆయనకు నివాళులర్పించడం నిజంగా కూడా చాలా ఘనంగా నివాళులర్పించుకుంటూ సంతోషంగా ఉన్నది. తెలంగాణ పోరాటం కోసం తన ఆస్తిని, తన ప్రాణాన్ని, తన యొక్క సమయాన్ని, అన్నిటి కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఈరోజు కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు మరొక్కసారి నివాళులర్పిస్తా ఉన్నారు.